మొదటిసారిగా డెన్మార్క్ దేశంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ స్థాపిస్తున్న విషయం తెలిసి సంతోషపడ్డాను. డెన్మార్క్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ డెన్మార్క్ అసోసియేషన్ ప్రారంభిస్తున్నందుకు తెలంగాణ వాడిగా గర్వపడుతూ విదేశాల్లో ఉండి కూడా తెలంగాణ గడ్డ గురించి ఆలోచిస్తూ ఈ సంఘాన్ని స్థాపించడం, అది కూడా విజయదశమి సందర్భంగా పవిత్రమైన రోజు, అందరూ హర్షించే రోజు, సుఖశాంతులతో ఉండాలని కోరుకునే రోజు, ఆ రోజు ప్రారంభిస్తున్నందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐకమత్యంగా ఉండి ఉమ్మడి ప్రణాళికలు రచిస్తూ అందరి క్షేమం కోసం అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా మీ సంఘం ప్రయత్నించాలని నేను కోరుకుంటూ భగవంతుడు మీకు ఏలవేళలా సహాయపడాలని ప్రార్థిస్తూ మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఓకే సార్. డెన్మార్క్లో నివసిస్తున్న తెలంగాణ నా సోదరి సోదరిమణులకు, మీ కుటుంబ సభ్యులకు నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం డెన్మార్క్లో ఉన్న మీకు శుభాకాంక్షలు అందజేసే అవకాశం అదృష్టం దక్కడం ఒక జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తుంది. ఏ దేశమేగినా ఎందుకాలెగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మనం గుర్తిస్తాం, గౌరవిస్తుంటాం, ఆ రకంగా ఆలోచిస్తుంటాం. ఇదే ఆలోచన తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు గర్వపడే విధంగా ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నేను కూడా 10 సంవత్సరాలు అమెరికాలో ఉండి 1978లో భారతదేశానికి రావడం, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడడం, ఆ జ్ఞాపకాలు నా మదిలో ప్రతిక్షణం గుర్తొస్తూ ఉంటే ఎన్ఆర్ఐల విషయాల్లో స్పందించడం, మాట్లాడడం, చర్చించుకోవడం ఒక ఆనందంగా అనిపిస్తుంటుంది. నాసాలో పనిచేసిన వాడిగా మళ్ళీ భూమి మీద, అదిగా తెలంగాణ గడ్డ మీద ప్రజా జీవితంలో ప్రజల పక్షాన నిలబడడానికి అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఈ అవకాశం తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చారు. ఏదేమైనా తెలంగాణ ఆకాంక్ష 60 సంవత్సరాలు, తెలంగాణ పోరాటం 60 సంవత్సరాలు, తెలంగాణ ప్రజల కలలు 60 సంవత్సరాలు, అవి నెరవేరింది. అది కేవలం 2009లో సోనియాగాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కృషి యావత్ ప్రపంచ ప్రజలందరికీ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో జరిగిన ఉదాంతాలు గుర్తు చేస్తున్నాయి. ఇది సోనియాగాంధీ గారి వజ్ర సంకల్పం. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 సంవత్సరాల పరిపాలన ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో అనేక భ్రమలు కల్పించి, నమ్మకాలు కల్పించి అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం. ప్రజల తీర్పును గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం, కానీ ప్రజల పక్షాన నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. సరే, రాజకీయాల జోలికి నింపకుండా బంగారు తెలంగాణ మొట్టమొదటిసారిగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే. బంగారు తెలంగాణ మాటలతో కాదు, చేతలతో కావాలని కోరుకుంటున్నాం. అధికారంలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఏర్పాటు కృషి చేసిన నేపథ్యంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అపర భగీరథుల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రాంతాన్ని పునీతం చేసే రీతిలో జలయజ్ఞ కార్యక్రమాలు చేపట్టి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు తుది దశలో ఉన్న వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇది బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది. జవహర్లాల్ నెహ్రూ గారు 1955లో 1956లో ఈ జలాశయాలను, ఆధునిక దేవాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ సందర్భంగా జలయజ్ఞ సందర్భంగా ఇవి తరగని బంగారు గనులని వర్ణించాం మేము. జలాశయాల్లో నీరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే నేల తల్లి పులకించిపోయి పసిడి పంటలు పండిస్తూ ఉంటే ప్రతి సంవత్సరం పంటల రూపేణ ఇది బంగారు తెలంగాణ అవుతుంది అనే విశ్వాసంతో ఈ కార్యక్రమాలు మేము చేశాం. ఇక విద్యుత్ విషయంలో స్వాతంత్రానంతరం తెలంగాణలోనే 1991లో ఉద్యమం చేశాం. ఇది విద్యుత్ ఉత్పత్తికి భూపాలపల్లిలో బొగ్గుంది, గోదావరి నీళ్లున్నాయి, ఇక్కడ ఉత్పత్తి చేయాలని ఆ దిశలో ఒకట మరి 2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 500 మెగావాట్లు, రెండవ దశ 600, ఇప్పుడు 3వ దశ 800, మొత్తం 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన స్థానికంగా లభ్యమయ్యే బొగ్గుతోటే మరి కృషి చేస్తున్న సంగతి విద్యుత్ ఉత్పాదన విషయంలో తీసుకున్న నిర్ణయం. అలాగే గోదావరి జిల్లాలో పోరాటం చేసింది కాంగ్రెస్ వాళ్ళుగా 84-85లో 2 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళే. అదేవిధంగా మీరంతా విదేశాల్లో ఉన్నారు, డెన్మార్క్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, మన రాష్ట్రం మన ప్రజలు ఐటీ రంగంలో ప్రపంచంలో అత్యంత పేరెనికి ధన్యవాదాలు. ఐటీ రంగంలో మరి ఉపాధి ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో దేశంలో మొదటిసారిగా హైదరాబాద్లో ఉపాధి రంగంలో ఐటీఐఆర్ 50,000 ఎకరాల్లో 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీఆర్ మొట్టమొదటి ప్రాజెక్టుగా శాంక్షన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చేనాటికే ఆ పనులు మొదలయ్యాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దీంతో వచ్చే 25 సంవత్సరాల్లో 71.5 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా 213,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఈ దూరదృష్టితో చేసిన కార్యక్రమం. దీంతో పాటు మరి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ రావడానికి, సెమీకండక్టర్ ఇండస్ట్రీ రావడానికి ప్రత్యేకంగా దేశంలో మొదటిసారి క్లస్టర్లు మనం శాంక్షన్ చేయించుకోవాలి. పారిశ్రామికీకరణ నేపథ్యంలో జహీరాబాద్లో 6,000 ఎకరాలు దేశంలో శాంక్షన్ అయిన కొద్ది ఇండస్ట్రియల్ కారిడార్లో తెలంగాణలో శాంక్షన్ అయిన జహీరాబాద్ కారిడార్లో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమిస్తూనే, ఒత్తిడి తెస్తూనే, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూనే తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసింది, పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం లేదు. ప్రాంతీయ పార్టీలు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకుని అధికారంలో రావడం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మేము తప్పు పట్టట్లేదు, కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టమని, ప్రజల పక్షాలు నిలబడడానికి ఈ ఎన్ఆర్ఐలు కూడా సహకరించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటు చేయడానికి ఎన్ఆర్ఐలు పెట్టుబడి ముందుకు రావాలని నేను ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మరోసారి వారికి ధన్యవాదాలు.